హాయ్ ఫ్రెండ్స్, సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు అందరికీ. ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, తంగడవులకు వెళ్ళినప్పుడు ఏంటంటే కింద మీద చూసి ఇరవండి ఫ్రెండ్స్, ఎందుకంటే తంగడవులల్లో కింద పుట్టలు గిట్టలు ఉంటాయి, పాములు కుట్రా ఉంటాయి. కొంచెం చూసి పూలు ఇరవండి ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళినా కానీ, ఎందుకంటే మన ప్రాబ్లం అవుతుంది. అవి మన ఇవి మన కందిటీగలు ఉంటాయి ఫ్రెండ్స్, కందిటీగలు కుడితే వాపు వస్తుంది. చూసుకుంటా కొంచెం ఇరవండి ఫ్రెండ్స్, ఎందుకంటే పండగ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ అయితే పూలకి వెళ్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడ ఇప్పటికీ దాదాపు మా ఊరు మొత్తం తిరిగిన, చేనులలో తిరిగిన, ఇంకొక ఏరియాకి వెళ్తున్నా. అక్కడ ఇట్లా దొరికితే దొరకవచ్చు, లేకుంటే గ్యారెంటీ. చెట్టు ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ పూలు పూయలే ఇంకా, కానీ అందరూ బయట అమ్మడానికి అదానికి ఇరుసుకెళ్తుండ్రు ఫ్రెండ్స్. ఇగో ఇది ఒకప్పుడు నేను చిన్నప్పుడు మొత్తము పూలు ఉండేటి తంగెళ్ళు, ఒక్క తంగెడ చెట్టు కనబడతలేదు ఫ్రెండ్స్. చూడండి, ఒకప్పుడు ఇట వచ్చింది ఉంటే, ఈ ఏరియాకి వచ్చింది ఉంటే తంగెడ పూల బతుకమ్మ 3 ఫీట్లు 4 ఫీట్లు హైట్ అయ్యేటి పూలు దొరికేటి. ఇగో ఎన్ని ఫ్రెండ్స్, ఇన్ని పూలు కూడా కాలే. నేను ఇప్పటికి గంట అవుతుంది ఫ్రెండ్స్ తిరగబట్టి. లొకేషన్ చూడండి ఫ్రెండ్స్, ఇక చూడండి ఫ్రెండ్స్ తంగెడ చెట్టు అవుతుంది. దీనికి ఒక్క పువ్వు కూడా లేదండి చూడండి. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇటు ఒక్క తంగెడ చెట్టు కూడా లేదు. ఏరియాలో ఫుల్ తంగెడ చెట్లు ఉండేవి చూడండి ఫ్రెండ్స్. ఇక చూడండి ఫ్రెండ్స్, ఒక్క తంగడ పువ్వు, తంగడ చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్, ఇక పూలు పోయలే చూడండి. చూస్తున్నారుగా, ఒక తంగడ చెట్టుకు పువ్వు లేదు. ఇంకా ముందుకెళ్దాం రాని.